ఆదిలత గారు చివరగా ఒక ప్రశ్న అడుగుతాను. ఒక పెద్ద జాతీయ పార్టీ పిలిచి మరీ టికెట్ ఇచ్చే అంత పవర్ మాధవీలత వెనకాల ఏముంది? ధర్మం. ధర్మం ఉంది నాయన. ధర్మో రక్షతి రక్షత. పార్టీ కోసం కొన్ని సంవత్సరాలుగా పనిచేసిన వాళ్ళు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళు, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసిన వాళ్ళు ఎవ్వరికీ రాని అవకాశం. పార్టీలో కనీసం సభ్యత్వం తీసుకోకుండా పిలిచి మరీ టికెట్ ఇచ్చే అంత కారణం ఏంటో చెప్తా. పవర్ ఎనకాతల ఏముంది? స్త్రీ శక్తి. ఏ స్త్రీనైతే అసదుద్దీన్ గారు అవహేళన చేశారు, ఏ స్త్రీ కంటి నీళ్ల విలువ అతనికి తెలియదు, ఏ స్త్రీ ని పురోగమనం వైపు తీసుకెళ్లాలని ఆలోచించిన ఒక అద్భుతమైన ఆలోచనను హర్షించలేకపోయాడు, అటువంటి వ్యక్తి ఒక స్త్రీ చేతిలోనే అపజయం చూడాలి అనేది బహుశా మా అందరి బీజేపీ మగవాళ్ళ మగ పురుష కార్యకర్తలు, కాన్స్టిట్యుయెన్సీ పెద్దవాళ్ళు, రాష్ట్రం బీజేపీ నేతలు అండ్ అధిష్టానం బహుశా కలిసి తీసుకొని ఉంటారు నిర్ణయం ఇది. మీకు బీజేపీలో అత్యంత సన్నిహితంగా ఉండేవారు ఎవరు? అంటే మీరు పార్టీలోకి రాకముందు టిక్కెట్ పొలిటికల్గా ఇవన్నీ తీసేసిన ఎవరు లేరా? నా ఉంటే మీకు ఫోటోలే ఉంటాయి కదా. లేవు. పాపం కిషన్ రెడ్డి గారి వైఫ్ మీకు ఎంతవరకు క్లోజ్? ఒకసారి ఆవిడ్ని నేను మన వినాయక చవితి మండపాలు నేను ఓల్డ్ సిటీలో తిరుగుతుంటే నేను వెళ్తున్నాను పాప ఆవిడ ఆవిడ అలా చూసుకుంటూ బయటకు వస్తున్నారు. వండర్ఫుల్ లేడీ. ఏంటంటే ఎందుకు వండర్ఫుల్ అంటే ఆ రోజు ఆవిడని చూసి అనుకున్నాను పాపం నిజంగా చాలా మంది బయట తిరిగి కష్టపడుతూ ఉండే మేల్ పొలిటీషియన్స్ వెనకాల పాపం అలాంటి ఆడవాళ్లే వెనక ఉండి నిజంగా నిలబడి ఉంటారు. మా తల్లి వెళ్ళి ప్రతి ఒక్క గణేష్ మండపాలు, ఎందుకంటే ఆయన తిరుగుతూ ఆయన ఆయన బిజీలో పాపం వేరే పనులు చూసుకుంటూ ఉండాలి కానీ ఆవిడ సిన్సియర్గా గణేష్ మండపాలకి వెళ్ళి నాయన బాగున్నారా మండపాలు చూసి వస్తుంటే ఇట్స్ ఇంటర్నల్ ఫీలింగ్ ఐ జస్ట్ ఎక్స్చేంజ్ వెన్ ఐ క్రాస్డ్. సో అప్పుడు నిలబడి మేము ఇద్దరము ఫోటో కూడా తీసుకున్నాము. రెండోసారి మన దీప ప్రజ్వలన భారత్ మాతా దీప ప్రజ్వలన అప్పుడు ఇప్పుడు ఆవిడ నేను కలవలేకపోయాను అనుకోండి. కిషన్ రెడ్డి గారు స్త్రీ ఔన్నత్యానికి పాప నిదర్శనంగా నన్ను పిలిచి ఆయన చాలా పెద్ద మనసుతో. కిషన్ రెడ్డి గారి ఫ్యామిలీతో కొంచెం క్లోజ్గా సన్నిహిత సంబంధాలు ఉన్నట్టున్నాయి కదా మీకు? మీరు చెప్తే తెలుసుకుంటాను. మాకు తెలియక అడుగుతున్నాను. ఏమో స్వామి నాకు కూడా తెలియదు. మేము అడుగుతున్నాం మేడం. అంటే మాకు ఒక డౌట్. అలా అంటే కిషన్ రెడ్డి గారి కన్నా ముందు లక్ష్మణ్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ గారు, ఇదంతా అట్ ఏ టైమే జరిగింది. మీరు ఇందాక ఒక మాట, ఎందుకంటే నన్ను ఏబీవీపీ వాళ్ళు పిలిచినప్పుడు నేను లక్ష్మణ్ గారు మనందరం ఒకటే ఒకటి మన డయస్ దట్స్ వెన్ హీ అప్రిషియేటెడ్ మీ. చాలా బాగా మాట్లాడతావు అమ్మా నీవు అన్నా. మీలాంటి పెద్దలు అదైతే ఒప్పుకోవాల్సిందే. ప్రశంసించడం అంటే నా అదృష్టం అండి అన్నాను. అంతే. మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా మేడం, అంత పెద్ద పెద్ద పొలిటీషియన్స్ వెనకాతల ఉండి ఇలాంటి ఆడవాళ్ళే నడిపిస్తారు, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ వెనకాతల ఉండి అంటే పాజిటివ్ గానే తీసుకుంటున్నాను. పాజిటివ్ గానే సో అదే స్త్రీ మీ వెనకాతలు కూడా ఉన్నారు. టికెట్ రావటంలో ఆమె కీలక మగవాళ్ళు అర్థం కారయ్యా. వినండి వినండి ఒక్క నిమిషం. నాకు మీ మగవాళ్ళు అర్థం కారు. మీరు ఫెమినిస్ట్ లాగా మాట్లాడద్దు దయచేసి. అయ్యా నా కొడుకు లాంటి వాడికి నా మాట విని ఫస్ట్. ఇప్పుడు కిషన్ రెడ్డి గారి వెనకాల పాప మహాతల్లి ఎంత సహకరిస్తుందని నేను ఆ రోజు ఆవిడ సహకారమే మీ టికెట్ రావడానికి కూడా కారణం అనేది ఒక విమర్శ, ఒక సమాచారం విమర్శ కూడా. ఆవిడ నేను ఈరోజు దాకా కూర్చొని కప్పు కాఫీ తాగలేదు నేను. ఆవిడ ఆవిడ అరేంజ్ చేసే కిట్టీ పార్టీలకు ఎప్పుడు మీరు వెళ్ళలేదు? అయ్యా నీకు ఒకటి తెలుసా, జీవితంలో నేను ఈ రోజు దాకా ఒక కిట్టీ పార్టీ ఎలా ఉంటుందో చూడలేదు. నాకు సరదా ఉంది, నాకు కిట్టీ పార్టీ తెలియదు నాకు. నేను ఈ రోజు నిజంగా ఒక కిట్టీ పార్టీలో చేరలేదు. కిట్టీ పార్టీ ఎట్లా ఉంటుంది? ఐ నెవర్ ఇన్ ఎనీ కిట్టీ పార్టీ. ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ ఇన్ కిట్టీ పార్టీ. ఇది మీరు మీరు బ్రహ్మాండంగా ఇన్ని కనిపెట్టిన యోధుడు ఇది కూడా కనిపెడతావా స్వామి? కనిపెట్టు. నాకు పిల్లలు ముగ్గురు ఇంట్లోనే ఉండేవాళ్ళు కదా నాయన. వాళ్ళు ఇంట్లో చదువుకొని పెద్దవాళ్ళు అయ్యారు. నాకు కిట్టి పార్టీలు లాంటివి ఎప్పుడు అవకాశం దొరకలేదు.